రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనము. సిరియన్లును ఇస్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 2వ వచనము. 3వ సంవత్సరమందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇస్రాయేలు రాజునొద్దకు రాగా. 3వ వచనము. ఇస్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోద్గీలాదు మనదని మీరెరుగుదురు, అయితే మనము సిరియారాజు చేతిలో నుండి దాని తీసుకొనక ఓరకున్నామని చెప్పి. 4వ వచనము. యుద్ధము చేయటకు నాతో కూడా నీవు రామోద్గీలాదునకు వచ్చదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇస్రాయేలు రాజుతో చెప్పెను. 5వ వచనము. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదము, రండని ఇస్రాయేలు రాజుతో అనగా. 6వ వచనము. ఇస్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, యుద్ధము చేయటకు రామోద్గీలాదు మీదికి పోదునా పోకుందునా అని వారిని అడిగాను. అందుకు, యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక. 7వ వచనము. పొండని వారు చెప్పిరిగాని యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. 8వ వచనము. అందుకు ఇస్రాయేలు రాజు, ఇమ్లా కుమారుడైన మికాయా అను ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని ఎందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు, రాజైన మీరు అలాగనవద్దనెను. 9వ వచనము. అప్పుడు ఇస్రాయేలు రాజు తన పరివారములో ఒకనిని పిలిచి, ఇమ్లా కుమారుడైన మికాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చాను. 10వ వచనము. ఇస్రాయేలు రాజును, యూదారాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరినూ వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా. 11వ వచనము. కెనాయానా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి, వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. 12వ వచనము. ప్రవక్తలందరూ ఆచొప్పుననే ప్రకటన చేయుచు, యెహోవా రామోద్గీలాదును రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దానిమీదికి పోయి జయమొందుదువు అని చెప్పిరి. 13వ వచనము. మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా. 14వ వచనము. మీకాయ, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదునెను. 15వ వచనము. అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు, రాజు, మీకాయ, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోద్గీలాదు మీదికి పోదుమా పోకుందుమా అని అడుగగా, అతడు, యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దానిమీదికి పోయి జయమొందుదువని రాజుతో అనెను. 16వ వచనము. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్నిమారులు నీతో చెప్పితిని అని రాజు సెలవీయగా. 17వ వచనము. అతడు, ఇస్రాయేలీలందరూ కాపరిలేని గొర్రెల వలెనే కొండలమీద చెదరయిండుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను. 18వ వచనము. అప్పుడు ఇస్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా. 19వ వచనము. మీకాయ ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడైయుండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచియుండుట నేను చూచితిని. 20వ వచనము. ఆహాబు రామోద్గీలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. 21వ వచనము. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి,
నేను అతనిని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతన్ని అడిగాను. 22వ వచనము. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన, నీవు అతని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. 23వ వచనము. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు. 24వ వచనము. మీకాయా ఇట్లనగా, కెనాయానా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టెను. 25వ వచనము. అందుకు మీకాయా, దాగుకునుటకై నీవు ఆయా గదుల్లోనికి చొరబడు నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను. 26వ వచనము. అప్పుడు ఇశ్రాయేలు రాజు మీకాయాను పట్టుకుని తీసుకుని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకు రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి, 27వ వచనము, బందీగృహములో ఉంచి మేము క్షేమంగా తిరిగవచ్చు వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈడని ఆజ్ఞయిచ్చాను. 28వ వచనము. అప్పుడు మీకాయా ఇలాగు చెప్పాను, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను. రాజువైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలుకలేదు. 29వ వచనము. ఇశ్రాయేలు రాజును యూదారాజుకు యెహోషాపాతును రామోద్గీలాదు మీదికి పోవుచుండగా, 30వ వచనము, ఇశ్రాయేలు రాజు, నేను మారు వేషం వేసుకుని యుద్ధములో ప్రవేశించదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారు వేషము వేసుకుని యుద్ధమందు ప్రవేశించెను. 31వ వచనము. సిరియారాజు తన రథముల మీద అధికారులైన 30 అధిపతులను పిలిపించి, అల్పులతో నైనను గనులతో నైనను మీరు పోట్లాడవద్దు, ఇశ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞయించియుండగా, 32వ వచనము, రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకుని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేయగా, 33వ వచనము, రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి. 34వ వచనము, పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలెను గనుక అతడు నాకు గాయమైనది రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకుని పొమ్మని తన సారథితో చెప్పెను. 35వ వచనము, నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథముల మీద నిలువబెట్టిరి, అస్తమయమందు అతడు మరణమాయెను, తగిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. 36వ వచనము, సూర్యాస్తమయ సమయమందు దండువారందరూ తమ తమ పట్టణములకును దేశములకును వెళ్లి పోవచ్చునని ప్రచురమాయెను. 37వ వచనము, ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోన్నకు కొనిపోబడి షోమ్రోన్లో పాతిపెట్టబడెను. 38వ వచనము, వేశ్యలు స్నానము చేయిచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. 39వ వచనము, ఆహాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసిన దాన్నంతటినీ గూర్చియు, అతడు కట్టించిన దంతపు ఇంటిని గూర్చియు, అతడు కట్టించిన పట్టణములను గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. 40వ వచనము, ఆహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను. 41వ వచనము, ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన ఆహాబు ఏలుబడిలో 4వ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. 42వ వచనము, యెహోషాపాతు ఏలనారంభించినప్పుడు అతడు 35 వాడే యెరూషలేములో 25 ఏలెను. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కుమార్తె యుండెను. 43వ వచనము, అతడు తన తండ్రి అయిన ఆసా యొక్క మార్గములన్నిటినీ అనుసరించి యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచూ వచ్చెను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు, ఉన్నత స్థలములలో జనులు ఇంకను బల్లు అర్పించుచు ధూపం వేయచూ నుండిరి. 44వ వచనము, యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధి చేసెను. 45వ వచనము, యెహోషాపాతు చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు కనుపరిచిన బలమును గూర్చియు, అతడు యుద్ధము చేసిన విధమును గూర్చియు,
యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. 46వ వచనము. తన తండ్రి అయిన ఆసా దినములలో శేషించియుండిన పురుషగాములను అతడు దేశములో నుండి వెళ్లగొట్టెను. 47వ వచనము. ఆ కాలమందు ఏదోము దేశమునకు రాజు లేకపోయెను, ప్రధాని అయిన ఒకడు రాజ్య పాలనము చేయిచుండెను. 48వ వచనము. యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీషు వాడలను కట్టింపగా ఆ వాడలు బయలుదేరక ఏసొన్గెబెరునొద్ద బద్దలైపోయెను. 49వ వచనము. ఆహాబు కుమారుడైన అహజ్యా, నా సేవకులను నీ సేవకులతో కూడా వాడల మీద పొమ్మని యెహోషాపాతును అడుగగా యెహోషాపాతు దానికి ఒప్పలేదు. 50వ వచనము. పిమ్మట యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరులతో కూడా పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజాయెను. 51వ వచనము. అహాబు కుమారుడైన అహజ్యా యూదారాజైన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరమందు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి 2 సంవత్సరములు ఇస్రాయేలును ఏలెను. 52వ వచనము. ఇతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రుల ఇద్దరి ప్రవర్తనను ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నేబాతు కుమారుడగు యెరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచూ వచ్చెను. 53వ వచనము. అతడు బయలుదేవతను పూజించుచు వానికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇస్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.